రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వారి ఫలితాలని ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి వాహనాలు స్థలాల కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు వివాదాలకి కోపాలకి దూరంగా ఉండటం మీకు అన్ని విధాల శ్రేయస్కరం వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు సంతాన విషయంలో మెలకువ అవసరం నేర్పు కలిగిన వారిగా పేరు పొందుతారు పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఉపకరిస్తుంది ప్రచారంలో ఉన్న ఎంత మాత్రము పరిగణలోనికి తీసుకోరు వాయిదా పద్ధతుల్లో కొనుగోళ్లు చేయటానికి ఒప్పందాలు కుదుర్చుకుంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రత్యర్థుల వ్యూహాలకి ప్రతి వ్యూహాలు అమలుపరుస్తారు మంచి మాటలతో కార్యక్రమాలని ఏ విధంగా జయప్రదం చేసుకోవచ్చు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి స్త్రీలతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించండి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి ఊహించని విధంగా అవకాశాలు పొందుతారు పూజల్లో జువ్వాదిని ఉపయోగించండి జువ్వాది సర్వదేవత ప్రీతికరమైంది జువ్వాదితో కుంకుమార్చన చేసినట్లుగా చేసుకోవచ్చు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది రుణబాధల నుంచి విముక్తి పొందుతారు ఇంటర్వ్యూలకి హాజరవుతారు దీర్ఘకాలిక సమస్యలు తీరిపోతాయి పూజల్లో సిద్ధగంధాన్ని ఉపయోగించండి మిత్రులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి మీలోని సృజనాత్మకత వెలుగు చూస్తుంది పూర్తిగా ఆశలు వదులుకున్న కార్యక్రమాలని సానుకూలం చేసుకోవటానికి కృషి చేసి కొంత పురోభివృద్ధి సాధిస్తారు వ్యాపార వృద్ధి ఆశాజనకంగా ఉంటుంది పుస్తక పఠనం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు చిన్నపాటి ఒడుదుడుకులు ఏర్పడుతున్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు ఆర్థిక అభివృద్ధి కొరకు నాగిని ఉపయోగించండి నూతన గృహము లేదా నూతన వాహన కొనుగోలు సానుకూలపడుతుంది ముఖ్యమైన బరువు బాధ్యతలని దించుకోగలుగుతారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఈ రాశికి అధిపతి అయిన శని బిందుప్రస్థార అష్టకవర్గుల్లో ఆరు బిందువులు కలిగి విశేషమైనటువంటి బలం కలిగి ఉన్నాడు ఈ సంవత్సరం గురుమౌఢ్యమీ లేదు ఆ కారణంచేత మీకు గురుబలం బాగుంది సర్వాష్టక వర్గుని కూడా పరిశీలించటం జరిగింది నిర్మాణ సంబంధమైన వ్యవహారాల పనులు పూర్తవుతాయి సమాజంలో గుడ్విల్ పెరుగుతుంది కుటుంబం కొరకు అధికంగా ధనం ఖర్చవుతుంది ఏదో ఒక ఖర్చు తగ్గించుకోవాలని మీరు ప్రయత్నించినా సఫలీకృతం కాలేరు విచిత్రమైన విషయం ఏంటంటే అవసరం వచ్చినప్పుడు డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది అవసరం లేనప్పుడు డబ్బు ఏ విధంగానూ రాదు కొన్ని పెళ్లి సంబంధాలు దగ్గర వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి అనేక రకాలైన ఒడిదుడుకులు ఏర్పడతాయి జ్యోతిష్కుల అభిప్రాయాల వల్ల కూడా కొన్ని సంబంధాలు దగ్గరగా వచ్చి తప్పిపోతాయి ఆటుపోట్లు ఏర్పడినా చివరికి మంచి సంబంధం కుదురుతుంది ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చెయ్యండి ఎనిమిది శనివారాల పాటు నల్లవత్తులతో శనికి దీపారాధన చెయ్యండి ఒకటిన్నర కేజీల నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి పదకొండు మంగళవారాల పాటు ఆంజనేయస్వామివారికి ఆకుపూజ చేయించి వడమాల సమర్పించండి కాలభైరవ రూపుని మెడలో ధరించండి ప్రతినిత్యం కాలభైరవాష్టకం చేయండి అఘోర పాశుపత హోమం చేయించండి ఆధ్యాత్మిక రంగంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి స్వామీజీలను నమ్మి మోసపోతారు వ్యాపార విషయంలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రతికూల ఫలితాలనిస్తాయి సన్నిహితుల సలహాలు తీసుకోనందుకు మిమ్మల్ని మీరే నిందించుకుంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి నిర్లక్ష్యం పనికిరాదు కాంట్రాక్టులు లీజులు లైసెన్సులు సబ్కాంట్రాక్టులు మొదలైనవి లాభిస్తాయి వ్యాపార విస్తరణకు ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా వ్యాపారం వృద్ధి చెందుతుంది సంతాన పురోగతి కుటుంబ పురోగతి బాగుంటుంది సామాజికంగా రాజకీయంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల సంతాన విషయమై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టటానికి మీ సాయశక్తులా ప్రయత్నిస్తారు సంతానం కోసం అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అయితే ఇది వృధా ఖర్చులు కావు సంతానానికి బంగారు బాటవుతాయి వారసత్వంగా రావాల్సిన చరాస్తులు మీకు దక్కుతాయి కొన్ని సందర్భాల్లో ఇంట్లో అప్రశాంత వాతావరణం చిల్లర తగాదాలు ఏర్పడతాయి మీ తగాదాల ప్రభావం పిల్లల మీద పడే అవకాశం ఉంది అందువల్ల కష్టమైన నిష్ఠూరమైన కోపానికి ఎక్కడా తావివ్వద్దు ప్రాంతంలో ఉన్న మీ సన్నిహిత వర్గానికి రక్త సంబంధీకులకు మేలు చేస్తారు వాళ్ల డబ్బులతో వారి పేరు మీద ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసి వాటి విలువ ఇక్కడ నాలుగింతలు చేస్తారు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వాళ్ల ఆస్తులని వారికి భద్రంగా అప్పగిస్తారు మీ బంధువుల్లో మీ నిజాయితీ ప్రశంసించబడుతుంది కొన్ని సందర్భాల్లో పరిస్థితులు కలిసి రాకపోతే మీ రూపాయి పోగొట్టుకుంటారు కాని పక్క నెత్తి నెత్తిమీద చేయి పెట్టరు ఈ రకమైన వ్యక్తిత్వం భవిష్యత్తులో మీకు లాభిస్తుంది నిరుద్యోగులైన విద్యావంతులకి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు ఇది గురుబలానికి ఒక ఉదాహరణ మగపిల్లల పెళ్లిళ్ల గురించి కొంత ఇబ్బంది ఏర్పడుతుంది హోమం చేయించండి ఆడపిల్లల విషయంలో వివాహ సంబంధమైన విషయాలు ఆలస్యమైతే హోమం చేయించండి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ మరియు గ్రూప్ సర్వీసులకి ఎంపికవుతారు రాజకీయ రంగంలో ఉన్నవారికి రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి కొంతమంది ముఖ్యమైన రాజకీయ నాయకులతో విభేదాలు ఏర్పడినా మీదే పైచేయవుతుంది సంతానం జీవితంలో స్థిరపడడం మానసిక సంతోషానికి కారణమవుతుంది వంశవృద్ధి ఉంటుంది వాళ్ల కోసం మరింత ఉత్సాహంగా శ్రమిస్తారు కొన్ని సామాజిక కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని బాధ్యతలని మీరే తీసుకుంటారు నిజాయితీతో కూడిన మీ సేవలు అందరిలో ప్రశంసించబడతాయి ప్రభుత్వపరంగా అవార్డులు లభిస్తాయి విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని నుదుట ధరించండి మేధో దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి జ్ఞానచూర్ణాన్ని సేవించటం వల్ల మంచి ఫలితాలుంటాయి ఆస్తుల విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యుల అవసరాలు గమనించి ఎంతో ధనాన్ని వెచ్చించి వాళ్లకు కావాల్సినవన్నీ ఏర్పరుస్తారు నూతనమైన గృహాన్ని కొనుగోలు చేస్తారు వాహనాలు మార్పు చేస్తారు ప్రతి విషయం మీ కనుసన్నల్లోనే జరుగుతుంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు వ్యాపార సంస్థలు విస్తరణ చెందుతాయి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది ఈ సందర్భంగా ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు పదే పదే గుర్తుకురావటం మీ మనోవేదనకు కారణమవుతాయి భగవంతుని నిర్ణయాన్ని మీరు చేసుకోలేరు ఆధ్యాత్మిక భావాలు మీ ఆవేదనకు అడ్డుకట్ట వేయలేవు ఇన్ని విజయాలు సాధించినా సంఘంలో గొప్ప స్థాయి సాధించినా అనేక విజయాలు అష్టైశ్వర్యాలు భగవంతుడి ఇచ్చినా అవి చూసి సంతోషపడ్డానికి అనుభవించడానికి నా హితుడు సన్నిహితుడు ప్రేమికుడు శాశ్వతంగా దూరమయ్యాడన్న బాధ మిమ్మల్ని ఎంతగానో వేధిస్తుంది ఇక చేసేదేమీ లేక వారి పేరు మీద కొన్ని ధర్మ కార్యక్రమాలు చేస్తారు మీరు ప్రేమించి అభిమానించే వ్యక్తులు అభివృద్ధి చెందుతారు కొన్ని కారణాల వల్ల మీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల వంటి వాటికి సేవా సంస్థలకి కొన్ని సందర్భాల్లో మంచి కొన్ని సందర్భాల్లో చెడు ప్రచారం జరుగుతుంది అయితే సంస్థల గుడ్విల్ మాత్రం దెబ్బతినదు ఏది ఏమైనా సరే నరదృష్టి మీ పట్ల వ్యతిరేకత అపనిందలు చెడు చేసేవారు చేసేవారుంటారు నిత్యం నాగసింధూరం ధరించండి నొప్పులు ఇఎన్టి సమస్యలు ఇబ్బంది పెడతాయి ప్రకృతి వైద్యాల పట్ల వనమూలికల పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు అందుకు సంబంధించిన గ్రంథాలని ఆసక్తిగా పరిశీలిస్తారు శ్వేతార్క గణపతికి శ్రీ లక్ష్మీచందనం సిద్ధగంధం ఆరావళి కుంకుమతో పూజ చేయటం వల్ల వాస్తుదోషాలు నశిస్తాయి పట్టు వదలని విక్రమార్కుడిలాగా మూర్ఖులైన వారిని సరైన దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి ఇందువల్ల సమయం ధనం వృధా అవుతాయి తరాతమ భేదం పాటించకుండా కొంతమంది వ్యక్తులని వాళ్ల కర్మకి వారిని వదిలివేయటమే చెప్పదగిన సూచన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసొస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది స్నేహం అన్న మూడక్షరాల మెత్తని మాట ఆప్యాయత అనురాగాలకి దీర్ఘకాలిక జ్ఞాపికమవుతుంది స్నేహంలో ఉన్న నమ్మకమే నయవంచన ఆశ్రిత పక్షపాతానికి కారణమై నమ్మిన వాళ్లని ముంచుతుంది కనుక గుడ్డిగా ఎవర్నీ నమ్మద్దు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్త వహించండి సాంస్కృతిక క్రీడారంగాల్లో మీ ప్రతిభా పాటవాలు గుర్తింపుకు నోచుకుంటాయి ఏరోనాటికల్ ఇంజనీర్గా రాణిస్తారు నీచ రాజకీయాల్ని అధిగమిస్తారు కార్యాలయంలో సమర్థవంతంగా పనిచేస్తున్న మీరు మంచి కోసం కొన్ని సంస్కరణలు మార్పులు చేస్తారు సోమరిపోతులకి మీ ఉత్తర్వులు నచ్చవు చట్టంలో ఉండే లొసుగుల్ని ఉపయోగించుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తారు చివరికి మీ నిజాయితీయే గెలుస్తుంది సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి అనారోగ్య పరిస్థితులు కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాలు అగ్నిజ్వాలలుగా సమాజాన్ని ఆవరించటం మీకు భరించలేని అంశంగా మారుతుంది కృషికి సామర్థ్యానికి ధర్మానికి కానికాలం దాపురించిందని సమర్థించుకుంటారు మనస్సులో భావాలు ఏ విధంగా ఉన్నా నలుగురు నడిచిన దారిలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా కొన్ని ముఖ్యమైన మీద సంతకాలు చేస్తారు నానా రకాల అరిష్టాలు చికాకులు పోవటానికి శత్రుబాధలు నశించటానికి త్రిశూల్ని ఉపయోగించండి ఇది అత్యంత శక్తివంతమైంది జల సంబంధమైన నూనె సంబంధమైన ఖనిజ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు మీకు లాభిస్తాయి మీకు వచ్చిన లాభాల్లో కొంత శాతం సామాజిక ఆధ్యాత్మిక అవసరాల కోసం ఖర్చు పెడతారు మీ దగ్గర లంచాలు తీసుకున్న వాళ్ళు అవినీతి గురించి మాట్లాడడం మీకు చెప్పరాని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అవినీతి గురించి మాట్లాడటానికి అవినీతి పరులకే ఎక్కువ హక్కు ఉందని మీరు భావిస్తారు ఇవి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వారి ఫలితాలు మరిన్ని రాశిఫలాల కోసం మోహన్ టీవీ ఛానల్ని వీక్షించండి ఇతర ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ విషయాన్ని మీ స్నేహితులు బంధువులకి తెలియచేయండి ధన్యవాదాలు